నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. వా, మా ఊరు పైనుంచి చూసంటే ఎంత బాగుందో కదా. ఈ ఊర్లో జనాలు చాలా అంటే చాలా మంచోళ్ళు. పాపం ఎవరు పనులు చూసుకోవాలనుకుంటారు, కానీ ఒక వల్ల అసలు పనులే కావు. వాడెవడో కాదు, నేనే. చిత్తూరు, పలమనేరు, పుంగునూరు, మదనపల్లి, అంగళ్ళు, ఈ చుట్టుపక్కల పరమ్మకు నాకుడికి ఎవరంటే అందరు నా పేరే చెప్తారు. ఎందుకో ఏందో వాళ్ళ అభిమానం అబ్బా. వచ్చాడు 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 ఊరికి వీడే మనగాడు. ఏం దీపక రంగారు అసన్న, ఇంతవరకు ఒకరు కూడా లండన్కి రాలేదా? వాట్ ఈస్ దిస్? అబ్బబ్బబ్బబ్బా, ఈ మేకలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. నాకు అసలు నచ్చల చడకూడదాం. ఏమనంతవా, ఇంటి ముందర పందిరేసి పెద్ద మనవరాలు పెళ్లి చేసివే, పందిరేమో ఎండిపి పీకేసినారు, చిన్న మనవరాలు నాకు ఇచ్చి పెళ్లి చేసినావు అనుకో, మళ్ళా పందిరేస్తాం, ఇల్లు కలకలాడిపోతుంది. ఏమంటావు? అమ్మ మరమ్మ తల్లి, చూసివి కదా ఆడపిల్లలు అమ్మలు పడకలు చూపిస్తున్నారు. నువ్వు కానీ నాకు పెళ్లి చేసుకున్నావు పాపం చూపించినావు అనుకో, ఇప్పుడున్న గుడి, ఆ గుడి పక్కనే ఇంకో గుడి కట్టిస్తా, ఆ పనిలో ఉండు. మారమ్మ ఇప్పుడే కదా ముక్కు నింది, 2000 రూపాయలు పొందినలా, అది బాణం పట్టేస్తా. హాయ్ లీలా. అవు హాయ్ లీలా. ఈడెవరా, తోలు కండలేని మామిడికే ముట్టకెత్తి ఉన్నాడు. ఈయన చూస్తంటే మనూరుడు కాదనిపిస్తుంది. ఓహో, కొంపతీసు లవ్వా, చిలక గోరింకల్లా ఉన్నారు, నాకు అస్సలు నచ్చలా, చెడకూడదాం. ఎవరికి ఫోన్ చేద్దాం? హలో, ఎవరు మాట్లాడుతాండేది? నేను వెంకట స్వామి, ఆ పక్క ఎవరు మాట్లాడుతాండేది? నేను ఎవరైతే నీకాలకి, నే రాలా ఇంటికే. ఇక్కడ మూడో చేన్లో నీళ్లు పడుతుండయి. నువ్వు బిన్న ఇంటికి రాలా, బిన్న రాలేదనుకో, ఇన్ని కూతురు పాంపావరాలు పట్టు చూపిస్తుంది, మిస్ అయిపోతావు. ఏం మాట్లాడుతున్నావురా, ఎవర్రా నువ్వు? వెంకట స్వామి, మనకు వచ్చే వార్తలు ముఖ్యంగా ఎవరు చదివితే ఏం చెప్పు? నువ్వు రా స్వామి. వస్తాడా? లేలా వెంకట స్వామి ఓకే అయిపోయినాడు. వానికి మునిగాడు, అయినా వానికి మనకు గలాట కదా, మన పని కోసం మాట్లాడచ్చులే. ఏంది కట్ చేస్తున్నాడు నా కొడుకు? ఎవట్రా నువ్వు? రే మునిగా, నేను బయట ఇష్టానే, ఏం చేస్తున్నావు? కోడి పుంజును వట్నే కోద్దామని కొడాలి నూడుతానా? నువ్వు ఆడ పుంజును పట్టుకో, ఇన్ని పెట్టని ఇంకో పుంజు పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఏం చెప్పమంటావ్వా, ఎన్ని ఫిగర్కి వేరే వాళ్ళు లైన్ వేస్తున్నాడు. అయితే కొయ్యాల్సింది కోడిని కాదు, వాడి గొంతుని. అదంతా మళ్ళీ చెప్తాగా నువ్వు నీ ఫిగర్ వాళ్ళ నుంచి కడుగురా ఫస్ట్. వస్తానంట్రా. వానా కొడుకు కూడా ఫిక్స్ చేసిన, వస్తాడా? గోర్లు సంతలో తప్పిన మేక పిల్లకైతే ఉండవు, ఎవరు అన్నదే? ఎవరైతే నీకెందుకురా? ఎదురు ప్రశ్న వేస్తే మెట్టి తీసుకుని కొడుతున్నా. నేను ఎవరో తెలుసా నీకు? ఇంతకీ నేను ఎవరో తెలుసా? తెలీదు. కొంచెం పోపుకి మటు తెలుస్తుంది. ఏంది మెల్లెలా, బయట వేసింగా 10 రోజులు కూడా కాలా? అప్పుడే పట్టాలెక్కినావు కదమ్మే. నేను పట్టాలెక్కితే నీకేమి, పడిగాపులకి వస్తే నీకేమ్రా? ఏందిమ్మే, నాకే రివర్స్ కూర్చున్నా. అయినా నువ్వేందిమ్మే, మన ఇంట్లో గింజలు తినే కోడిపి పక్కింట్లో గుడ్లు పెట్టినట్టు మన ఊళ్ళో పిల్లలు లేరు, నీకు లైన్ వేసుకున్నా, పోయి పోయి పక్కూరానికి లైన్ వేస్తున్నావా? ఏందిరా నోటికొచ్చినట్టు మాట్లాడుతాండవు, పక్కూరోనికి కాకపోతే పక్క జిల్లాలోనికి లైన్ వేస్తా, నీకేమ్రా? అంటే నువ్వు ఇప్పుడు ఇంటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? గ్రీన్ సిగ్నల్ కాకపోతే ట్రైన్ సిగ్నల్ ఇస్తా, అది నా ఇష్టం, నీకేమ్రా?
ఆ సిగ్నల్ ఎందు ఒత్తురేనికి తిరిగిచ్చాయి. ఏంది అది కాదు గిన్నయ్య, ఈ విషయం మీ నాన్నకి తెలుసు. ఏమవుతాడా? ఏమవుతాడు? మాకు పెళ్లి చేస్తే వానికి మామ అవుతాడు, నా బిడ్డకి తాత అవుతాడు. ఆయన మా కుటుంబ విషయాలు నీకెందుకురా? రే, ఈ కూతలేడన్న కూర్చున్నావో? ఇంక నేను కూర్చోడానికి ఏముంది, నా కొడుకుత ఒత్తురేనికి చూడు. నాయనా, నీళ్లు పారగట్టేస్తావా? నీళ్లు పారగట్టేసినానమ్మా, నిన్ను కట్టేయడమే మరిసిన. కూడెత్తుకురావంటే నువ్వు చేసే పనిదా? నన్ను కాదు, నీ కొడుకుని. ఇంకా అడ్డు కట్టే మామా. నువ్వు రారా? యాడున్నాడో చెప్పురా, వాణ్ణి నరుకుతా ఒక్క ఏటుకే. గుడ్డినా కొడక యాడున్నాడంటావు కండ్ల ముందర పెట్టింటే? ఈడరావాడు ఏరా, మా ఊర్లో మేం మొగళ్ళం కాదా? యాడ్ నుంచో వచ్చినావు, వచ్చినావు సరే, నువ్వు లైనే నీకు నా పిల్లనే దొరికిందే. రే కృష్ణ, నువ్వు వెళ్ళిపో, ఈ సంగతి నేను చూసుకుంటా. రాదా నా కొడక. ఈ మునిగానికంటే తలతిక్క నా కొడుకు ఇంకోళ్ళు లేడు. ఈయన మీద లవ్ ఉంటే ఆమె వానికెందుకు లైన్ వేస్తుందే? అమ్మయ్యా, వాడు లేడు, ఈడు లేడు, నా లైన్ క్లియర్. నాలుగు ముప్పులు గడ్డి తిన్నావు, పాలు మాత్రం 2 లీటర్లు ఇస్తావు. కొన్నిస్తే మేమన్నా బతుక్కుంటాం కదా? 101, 100. ఈ ఏడాది పంటలు బాగా వండినాయి. ఇవన్నీ అమ్మి లీలాను పెళ్లి చేసుకోవాలా. లీలా అంటే గుర్తొచ్చింది కృష్ణగాడు. కృష్ణగాడు మంచోడ్రా, కృష్ణగాడంటేనే మంచోడు. హలో. రే కృష్ణ. చెప్పరా ముని. ఓరే, నువ్వు ఈరోజు చేసిన పనికి మామా నీకు పార్టీ ఇవ్వాలని ఉందిరా. పార్టీనా? ఏడమచ్చా? అదేరా మా బాయికాడికి. మీ బాయికాడే కదా, వచ్చేస్తాడా? ఎప్పుడు తినేది కాదు పాల్గుడి. మచ్చా మందు అయ్యరా. అయిపోయింది బాయ్. ఓకే మచ్చా. మచ్చా, నీకు నాకు పడదని ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా పక్క ఊరు నుంచి ఓ కొత్తెంగాడు వచ్చి నా పిల్లకు లైన్ వచ్చంటే నాకు ఫోన్ చేసినావు. నిజంగా నువ్వు మిస్టర్ మచ్చా? మచ్చా మచ్చా, ఒకటి చెప్తా గుర్తు పెట్టుకోరా, ఉండూరులో మనకి ఎన్నెన్నా ఉండొచ్చు తప్పులే, కానీ బయట ఊరు నుంచి ఒకడు వచ్చి పెత్తనం చేస్తే మాత్రం ఒప్పుకునేదిలే. వా అంటే దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్. మచ్చా ఐ లవ్ యూ మచ్చా, లవ్ యూ టూ మచ్చా. నీ పానము నేనే తీసా. మచ్చా మచ్చా సౌదన కోడక మచ్చా. ఏంద్రే ఎంతమంది జనాలు వచ్చినారు? రే ప్రెసిడెంట్ వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా కృష్ణగారు లేనాడు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మిశ్రమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్ కనుక మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏవండి భోజనానికి రండి. ఇక్కడ దీపాట్లాడసంటే అన్నం ఎట్లా తినబుద్ది అవుతుంది నీకు? సరిపోయింది. ఒరే పరమేశ్వర్ చూసాండవా? చూస్తున్నా బావా. పాపం దీప ఎంతగా ఏడసందిరా. అవునురా బావా, పాపరా. అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, గోద్రేజ్ వాటర్ హీటర్ బావా 200 అంట బావా. అవునురా బావా, రేపు మా ఇంటికాడికి వచ్చి డీమార్ట్కి పోదాం. సరే బావా. సరే, ఎంతసేపు వస్తుంది అడ్వర్టైజ్మెంట్?